ఆ రైతన్నకు విత్తనం ఏదైతే కొనుగోలు చేయాలో, ఇటువంటి ఖర్చులు వ్యవసాయ ఖర్చులు ఏదైతే ఉంటాయో వాటి కోసం అని చెప్పి 7,500 రూపాయలు మే మాసంలోనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ ఇదే ఖరీఫ్ పంట కోసే సమయానికి అక్టోబర్ మాసంలో ఖరీఫ్ పంట కోయడం కోసమైతేనేమి, లేకపోతే రబీ పంటకు మళ్ళీ వేసుకునే దాని కోసమైతేనేమి, ఏ రకంగా అయితేనేమి రైతు మళ్ళీ ఉపయోగపడే విధంగా ఉండడం కోసం అని చెప్పి మళ్ళీ అక్టోబర్ మాసంలో మరో 4,000 రూపాయలు రైతుకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ధాన్యం ఇంటికి చేరే వేళ రైతుల పండుగ సంక్రాంతి సందర్భంగా మరో 2,000 రూపాయలు రైతులకు ఇచ్చేట్టుగా కార్యాచరణ చేశారు. మొత్తం రైతుకి ఇచ్చే ఈ సొమ్ము 13,500 రూపాయలు రైతులకు కన్నా ఇవ్వాల్సిన సమయంలో రైతులకు కన్నా ఇస్తే రైతులకు పెట్టుబడి ఖర్చులు బాగా తగ్గి రైతు లాభాల బాటలు పడతాడు, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దేవుడి దయతో ఈ కార్యక్రమం గొప్పగా కూడా చేయగలిగామని చెప్పి కూడా చెప్పగలుగుతాను. 2019-20 అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారం చేపట్టాం, అక్టోబర్లో రబీలో అధికారం చేపట్టిన వెంటనే రబీలో అప్పటికే మే మాసం అయిపోయింది కాబట్టి అధికారం చేపట్టిన వెంటనే మే మాసంలో ఇవ్వలేకపోతే రబీ కన్నా ఇవ్వాలి అని చెప్పి అక్టోబర్లోనే రైతులకు తోడుగా ఇచ్చే కార్యక్రమం చేశాం. 2019-20 సంవత్సరంలో ఈ రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఎవరైతే రైతులకు ఇచ్చామో దాదాపుగా 46,69,000 రైతు కుటుంబాలు 6,534 కోట్ల రూపాయలు రైతులకు నేరుగా డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లేని డబ్బులు ఇవ్వగలిగే ఆ ఇచ్చే డబ్బు కూడా బ్యాంకులు ఎవరు కూడా వాళ్ళ రైతులకు ఉన్న పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఇంకా మార్చి ఆ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి బ్యాంకర్స్తో మాట్లాడిన పిమ్మట ఆ డబ్బులు రైతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది. 2020-21 మంది ఈ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ మే మాసంలోనే రైతులకు తోడుగా ఉండేందుకు రైతులకు మొదటి దఫా కింద మనం ఇస్తామన్న 7,500 రూపాయలు దాదాపుగా మరో 3,645 కోట్ల రూపాయలు అంటే కేవలం మనం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాదు, సంవత్సరం కూడా పూర్తి కాకపోతే రైతులకు మళ్ళీ 3,675 కోట్లు అంటే అక్షరాల 10,209 కోట్ల రూపాయలు రైతులకు మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా ఇంకా పూర్తి కాల కాకపోతే రైతులకు ఇవ్వగలిగే నేరుగా వాళ్ళ చేతులకి ఇవ్వగలిగే ప్రభుత్వం ఈ సొమ్ము ఏదైతే అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్లో రైతుల పాత అప్పులకు సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇది అందేలా చేయడం కోసం అని చెప్పి బ్యాంకర్స్తో మాట్లాడి ఈ సొమ్మును రైతులకు ఇవ్వగలిగాం. ఒక్కొక్కసారి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేసేస్తాము అని చెప్పి చెప్పిన ఆ ప్రభుత్వం ఆ 5 సంవత్సరాలలో రైతులకు ఎంత ఇచ్చింది అని చెప్పి చూస్తే 5 సంవత్సరాలు కలిపి రైతులకు 15,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలేదు. అట్లాంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు, అప్పుడే నేరుగా రైతుల ఖాతాల్లోనే అక్షరాల 10,209 కోట్ల మీరు పాదయాత్ర ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా సార్ అసలు తప్పకుండా ఇది కూడా వదలకుండా నెరవేరుస్తున్నటువంటి క్రమంలో మీరు చాలామంది నాయకులు ఎలక్షన్ ముందు వస్తారు సార్, హామీలు ఇస్తారండి, హామీలు ఇచ్చేసి వెళ్ళిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత వాటిని కూడా వదిలేసండి. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చివరిలో ఏదన్నా పడితే 1-2 హామీలు నెరవేర్చాలనే ఆ సంకల్పంతో ఉన్నారు సార్, కానీ మీరైతే నెగ్గిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజు నుంచి ఏ ప్రజ అయితే కష్టపడి మీకు ఓట్లేసి ఎక్కించారో ఆ ప్రజలను ఎక్కించడానికి
మీరు ప్రతిరోజు కూడా పడేటువంటి శ్రమ తపన కూడా సార్ మేము చూస్తున్నాం సార్, చాలా సంతోషం అండి. అయితే సార్ ఆత్మరేంతిగా సమయమైనటువంటి విషయాలు చెప్పి మరి ముగించాలనుకున్నాం సార్. ఆత్మరేంతిగా ఆత్మరంగంలో మీరు ఇచ్చారు సార్ ఒక భరోసా ఒక హామీ అండి. కరెంటు ఈ ఆత్మరేంతి నాలుగుతారని మాటిచ్చినటువంటి క్రమంలో మీరు ఇచ్చినటువంటి మొట్టమొదటి మరి ఆత్మరేంతి చేసినటువంటి ఆదరించినటువంటి విషయం ఏంటంటే కరెంటు విషయం సార్. గతంలో అయితే సార్ మేము వేలల్లో కరెంటు బిల్లులు కట్టేవాళ్ళం అండి. ఈ కరెంటు బిల్లు ఎక్కువ చేసి కట్టలేనటువంటి క్రమంలో ఆ కరెంటు కూడా కట్ చేసినటువంటి సందర్భాలు ఉండవు సార్. కానీ మరి మీరు ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి వెంటనే మరి మీరు మాటిచ్చినటువంటి ఇదిగా యూనిట్ ధర రూపాయలు ఇచ్చారని ఆత్మరహితను ఆదరించి నిజంగా చాలా మీ ఆత్మరహితంగా అందరికీ కూడా మాకు మేలు చేశారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. నేను రియల్గా లబ్ధి పొందాను సార్ ఈ కరెంట్ విషయంలో. నాకులాగే అనేక మంది రైతులు చాలా మంది రాళ్ళ రైతులు ఈ ఆత్మరంగంలో కరెంట్ విషయంలో లబ్ధి పొందారు సార్. మరి అలాగే మీరు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చడంలో ప్రభుత్వం మీద 100 కోట్లు బాగా పడినప్పటికీ కూడా ఈ ఆత్మరైతులను ఆదరించాలనేటువంటి మంచి మనసులో మాకు మంచి మరి ఉపకారం చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను సార్. మరి అలాగే మొన్న ఈ కోవిడ్ టైంలో సార్ నిజంగా నాకంటే ముందు 2-3 రోజులు ముందండి కొంతమంది రైతులు 100 రోజులు 50 రూపాయలకి 60 రూపాయలకి రోడ్డు మీద అమ్మినటువంటి సందర్భం చూసినారు సార్. మరి వెంటనే మీరు ఈ ఆత్మరంగాన్ని ఆదరించాలని ఆదుకోవాలని ఆత్మరైతులకి ఒక ధర నిర్ణయించండి. నిజంగా మీరు ఇచ్చినటువంటి ఆ టైంలో మీరు ఆ నిర్ణయం తీసుకోకపోతే సార్ ఆత్మరైతులు నిజంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకుని ఉండేవారండి. కానీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి జిల్లా యంత్రాంగం మరి కలెక్టర్ గారు కానీ ఎస్ఎస్ డిపార్ట్మెంట్ కానీ అంతా కూడా దగ్గరుండి ఆత్మరైతులకి ఎక్కడికి వచ్చినటువంటి మరి ఈ రైల్లో పంపకంలో మరి మాకు ఫోన్లు చేసిన వాళ్ళు చక్కగా మరి ఆ నిర్ణయించినటువంటి దానికే మా కంప్యూటర్ ద్వారా ఈ రోజు నిజంగా రియల్గా నేనైతే మీ ముందు ఇలాగ జీవంతో ఉన్నానంటే మీరు ఇచ్చినటువంటి ఆ నిర్ణయించినటువంటి రైతు సార్. లేదంటే నా పరిస్థితి చాలా దిక్కుతోసినటువంటి పరిస్థితిలో ఉండేవాడిని అండి. నిజంగా మీరు చేసినటువంటి అభివృద్ధి పర్వాలేదు సార్, ఇంక నన్ను వర్ణించలేమండి. మరి ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో చేయలేనటువంటి రీతిగా మరి మీరు చేస్తున్నారంటే నిజంగా అడగక ముందే ఎరిగిన వాడు దేవుడు అండి. ఆ దేవుడు ఇన్ని రూపంలో మా రాష్ట్రానికి వచ్చి అసలు ఇన్ని పథకాలు ఇన్ని కులాలకి ఇన్ని వర్గాలకి నిజంగా మీరు పెట్టాడంటే అండి అది దేవుడితోనే సమానం సార్. మరి ఇంకా ఎన్నో కాలాలు మరి మీరు ముందుండి నాయకుడిగా ఉండి మా రాష్ట్రానికి సీఎంగా ఉండి మరి మీరు అన్ని విధాలకు కూడా ఈ పేద ప్రజలను ఆదరించాలని మేము అనుకుంటున్నాం సార్. అలాగే వ్యాపారంగా కాదండి, మరి రియల్గా కూడా నా ఇంట్లో నా కుమార్తె బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది సార్. నా కుమార్తె నాన్నగారు కట్టి పెట్టినటువంటి ట్రిబులెట్లో నోసిరిలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతుంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా 10,000 నా భార్య అకౌంట్లో పడిందంటే అది నిజంగా పాప మా కూతురు నా భార్య కూడా చాలా సంతోషించారు సార్. నిజంగా సార్ మీ పరిపాలన యాజ్ ఏ క్రిస్టియన్ అండి ఒక విషయం చెప్తాను సార్, బైబిల్లో ఇర్మియాతో అన్నాడంటే వాక్యం తల్లి గర్భంలో పడకముందే ఇర్మియాను నాకు తెలుసు అన్నాడండి. నిజంగా మీరు సీఎం అవ్వక ముందే దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఎన్నుకొని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అసలు మంచి జరగాలని మిమ్మల్ని దేవుడు ఈ రీతిగా పంపించాడని నేను ఆశిస్తున్నాను సార్. మరి అలాగే దావీదు 40 ఏళ్ళు పాటు పరిపాలన చేశాడండి, సొలొమోను 40 ఏళ్ళు పరిపాలన చేశాడు సార్. మీరు కూడా ఈ ప్రజల ఆశీస్సులతో దేవుడి దయతో ఇంకా ముందుకు మీ ప్రభుత్వం ఇంకా మంచి మంచి పథకాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకొక చిన్న విషయం సార్, లాస్ట్ ఈ ఆత్మరంగంలో మేము అన్ని పండించి చివరికి అక్కడికి వచ్చినప్పుడు కానీ ఈ కొనుగోలుదారులందరూ కూడా సిండికేట్ అయ్యి మద్దతు ధర లేకుండా వాళ్ళంతా కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నాం సార్. అయితే మీరు ఈ కోవిడ్ టైంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మేమందరం కూడా సరైనటువంటి రైతుకి అమ్ముకున్నాం సార్. భవిష్యత్తులో కూడా మరి అదేవిధంగా ఈ ఆత్మరంగం పండించుకున్నప్పుడు ఈ సరుకు వచ్చినప్పుడు మీరు సరైనటువంటి మరి నిర్ణయం మద్దతు ధర రైతులకు ఇచ్చి రైతులను ఆదరించాలని సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను ఇంతకు ముగిస్తున్నాను సార్.
థ్యాంక్ యూ.